మండల కమిటీలు గ్రామ కమిటీలు బూత్ కమిటీలు జిల్లా కమిటీల నియామక ప్రక్రియలు కూడా జనవరి 26 తారీఖు లోపల పూర్తి చేయాలి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మేము తీసుకున్న కార్యక్రమాలను 1 భారత్ జోడో యాత్రకు సంబంధించి 2 ప్రజలు అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్నది ధరణి పోర్టల్తోనే కోడు భూములు కానీ అసైన్మెంట్ భూములు కానీ పట్టా భూములను ప్రభుత్వ భూములుగా చిత్రీకరించి ప్రజల్ని ఏదైతే ఇబ్బందికి గురి చేస్తున్నారో వేలాది లక్షలాది ఎకరాలను అక్రమాలకు పాల్పడి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నో ప్రభుత్వము దీనికి సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో చర్చించాలని పెట్టుకున్నాము. అదే విధంగా ఎన్నికల నియమావళి మార్పులు చేర్పులు జరిగింది. జనవరి 5 తారీఖు నూతన ఓటర్ లిస్టు పబ్లిష్ చేయబోతున్నారు. ఈ ఓటర్ల నమోదు కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకలు సమస్యల మీద కూడా చర్చ చేయడం ద్వారా శిక్షణా తరగతులలో వాళ్ళందరికీ అంశాలను కూడా వివరించే కార్యక్రమాన్ని కూడా ఈ సమావేశంలో ఆమోదింపజేసుకోవడం జరిగింది. అదే విధంగా మా డిజిటల్ సభ్యత్వంలో 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినాము. 43 లక్షల మందికి సంబంధించిన సభ్యత్వ కార్డు వాళ్ళందరికీ పంపిణీ చేయాలి. ఏ విధంగా అయితే మా బూత్ ఎన్రోలర్స్ 40,000 మంది 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించిందో అదే బూత్ ఎన్రోలర్స్ గ్రామ నాయకులు మండల నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సభ్యత్వ కార్డు ఇచ్చి ఈ కార్డు మీకు 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను తెచ్చిస్తుంది. అదే విధంగా 10 నెలల్లో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కార్డు ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇళ్లలో కానీ పెన్షన్ విషయంలో కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వివరించే కార్యక్రమాన్ని ఇప్పుడు తీసుకున్నాము. అదే విధంగా భారత్ జోడోకు సంబంధించి రాహుల్ గాంధీ సందేశము నరేంద్ర మోడీ గారి వైఫల్యాల మీద చార్జ్షీట్ పాంప్లెట్ రూపంలో అదే విధంగా చంద్రశేఖరరావు గారి వైఫల్యాలు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చార్జ్షీట్ రూపంలో ప్రజలకు ప్రతి ఒక్కరికి పాంప్లెట్స్ ఇంటింటికి వెళ్ళివ్వడం జరుగుతుంది. అంటే బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు గారు చేసిన మోసాలను చార్జ్షీట్ల రూపంలో ఎన్నికల సందర్భంలో వివిధ సమావేశాలలో వీళ్ళిద్దరు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కిందో ఏ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసగించిందో వాటికి సంబంధించిన చార్జ్షీట్లను కూడా ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి భారత్ జోడో స్టిక్కర్ను వేయడం ద్వారా గ్రామాలలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లే కార్యక్రమాలు తీసుకుంటున్నాము. ఇదే కాకుండా ప్రతి గ్రామంలో గ్రామమంతా తిరిగిన తర్వాత ప్రధాన కూడలిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జెండా పడక కార్యక్రమాన్ని కూడా 26 నుంచి కాంగ్రెస్ చేపట్టబోతుంది. వీటితో పాటు వీటికి సంబంధించి శిక్షణా తరగతులు 3-4 తేదీలలో నిపుణులైన మేధావులతోటి నాయకులతోటి శిక్షణ తరగతులు 2 రోజులు నిర్వహించి అందరికి అవగాహన కల్పించి ఏ రకంగా ప్రజలకు వెళ్ళాలనో వాళ్ళకు వివరించి వాటిని స్పష్టంగా కిందికి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ మీడియా కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుంది. దీన్ని సరిదిద్దుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఈరోజు మేము వినియోగించుకోవాలని మా డిజిటల్ సభ్యత్వంలో ఉన్నోళ్ళనే కాదు గ్రామాలలో మండలాలలో ఉన్న వాళ్ళ టెలిఫోన్లు సేకరించి వాట్సాప్ గ్రూపులు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను వాళ్ళందరికీ చేరువయ్యే విధంగా మా ఎన్నికల విధానాలను చేరువయ్యే విధంగా కూడా ఈ కార్యాచరణలో తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియమించిన నియామకాలలో 196 నియామకాలు అయితే ఉదయపూర్ సమావేశంలో 50% బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలకు ఉండాలి అంటే మేము 66% ఆ వర్గాలకు ఇచ్చినాము. ఆ వర్గాలకు అవకాశం ఇచ్చిన మల్లికార్జున ఖర్గే గారిని కూడా అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దిగ్విజయంగా 102 రోజులు పాదయాత్ర చేసి
దాదాపుగా 2250 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాకుండా జనవరి 26 నుంచి ఏఐసిసి ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజలను కలిసి ప్రజలలో మమేకమై చేయవలసిన పాదయాత్ర ఆదేశాలు ఉన్నాయో బీసీసీ అధ్యక్షుడిగా నేను కూడా పూర్తి స్థాయిలో జనవరి 26 నుంచి ప్రజలకు వెళ్లి పాదయాత్ర చేసి ప్రజల్ని ఏ విధంగా నరేంద్ర మోడీ, చంద్రశేఖర రావు గారు మోసం చేస్తుందో ఆ వివరాలను తెలియజెప్పడమే కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలు ఏ విధంగా ఆదుకుంటుంది, ఇందిరామ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చనిపోతున్న రైతులను ఆదుకునే విషయంలో కావచ్చు, అదే విధంగా అమరవీరుల కుటుంబాలను ఆదుకునే విషయంలో కావచ్చు, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను తొలగింపు విషయంలో కావచ్చు, విద్య వైద్యము అదే విధంగా పరిపాలనలో జరుగుతున్న అవకతవకల తప్పిదాలను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేయబోతుందో స్పష్టంగా యాత్ర ద్వారా యాత్రపక్షే అంటే ప్రజల జీవితాలలో మార్పు తీసుకురావడానికి, పరిపాలనలో మార్పు తీసుకురావడానికి ఇవాళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను, బీజేపీని గద్దె దించడానికి ఈ చేంజ్ ప్రజల లైఫ్ లో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ యాత్ర కార్యక్రమాన్ని తీసుకుంటుంది. దానికి పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా యాత్రలో పాల్గొనడానికి ఈ సమావేశంలో సభ్యులందరూ కలిసి తీర్మానం చేసిండ్రు. వీటన్ని అన్నింటినీ కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరిగింది.